హాయ్ అండి, వెల్కమ్ టు సక్సెస్ సీక్రెట్. నేను మీ సంతోష్ కుమార్. కేంద్ర మంత్రివర్గానికి సంబంధించిన అంశాలు మీకు ఈ వీడియోలో అందించబోతాను. ఇందులో భాగంగా ఈ సిరీస్లో కేంద్ర కేబినెట్కి సంబంధించినటువంటి సిరీస్లో భాగంగా ఈ వీడియోలో మాత్రం మీకు మొదటి వీడియోలో భారత ప్రధానిగా నరేంద్ర మోడీ రెండోసారి ప్రమాణ స్వీకారానికి సంబంధించిన అంశాలు, దాంట్లో ఎంతమందిని మంత్రులుగా తన కేబినెట్లోకి తీసుకోవడం జరిగింది, ఆ విశేషాలు మనం ఈ వీడియోలో చూడబోతున్నామండి. తర్వాత వీటికి మీకు కంటిన్యూస్గా కేంద్ర కేబినెట్, దాంట్లో కేబినెట్ మంత్రులు ఒక వీడియో సపరేట్గా, తర్వాత ఇండిపెండెంట్ ఛార్జ్తో ఉన్నటువంటి మంత్రులు అంటే సహాయ మంత్రులు, స్వతంత్ర హోదాతో ఉన్నటువంటి సహాయ మంత్రులు, వీటికి సంబంధించి కూడా సపరేట్ మీకు వీడియోస్ తక్కువ డ్యూరేషన్స్తో అందిస్తున్నాను. వాటిని కూడా తప్పక ఫాలో అవుతుందండి. మొదటగా మనం చూసినట్లయితే ఈ వీడియోలో భారత ప్రధానిగా నరేంద్ర మోడీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశాడు అంశాన్ని మనం ఇప్పుడు చూద్దాం. భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ, అంటే ఇతని పూర్తి పేరు నరేంద్ర దామోదర్ దాస్ మోడీ, నరేంద్ర దామోదర్ దాస్ మోడీ 2019 మే 31న ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇతను భారత ప్రధానిగా పనిచేయడం అనేది ఇది రెండోసారి, అంటే వరుసగా రెండోసారి భారత ప్రధానిగా బాధ్యత చేపట్టడం జరిగింది. ఎప్పుడు అంటే 2019 మే 31 నుంచి ఇతను 31న భారత ప్రధానమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నరేంద్ర మోడీ చేత ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. మరి నరేంద్ర మోడీతో పాటు మొత్తం 58 మందితో కొత్త కేబినెట్ అనేది కొలువు తీరింది, అంటే 57 మంది మంత్రులు ప్లస్ 1 అంటే నరేంద్ర మోడీ ఒకటి, మొత్తం టోటల్గా 58 మందితో ఈ యొక్క కొత్త కేబినెట్ అనేది కొలువు తీరడం జరిగింది. మరి దీంట్లో ఈ కేబినెట్లో ఒక ముఖ్యమైన అంశంగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, ఈ కేబినెట్లోకి బీజేపీ అధ్యక్షుడైనటువంటి అమిత్ షా కూడా కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకోవడం జరిగింది. అదేవిధంగా మరొక ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే, ఈ యొక్క కేంద్ర కేబినెట్లోకి విదేశీ వ్యవహారాల మాజీ కార్యదర్శి అయినటువంటి సుబ్రహ్మణ్యం జయశంకర్ కూడా ఈ కేంద్ర కేబినెట్లో చోటు దక్కడం జరిగింది. విదేశీ వ్యవహారాల మాజీ కార్యదర్శి అయినటువంటి సుబ్రహ్మణ్యం జయశంకర్ను కూడా కేబినెట్లోకి తీసుకున్నారు. మరి అసలు మనం రాజ్యాంగ నిబంధనల ప్రకారం చూసినట్లయితే ఈ కేంద్ర కేబినెట్లో 82 మందికి చోటు కల్పించడానికి అవకాశం అనేది ఉంది. అయినప్పటికీ కూడా నరేంద్ర మోడీ ఈ యొక్క తొలి విడతలో 57 మందికి మాత్రమే అవకాశం కల్పించడం జరిగింది. చూడండి, ఇక్కడ 82 మందికి అవకాశం ఉంటుంది మ్యాక్సిమం, ఇప్పుడు తొలి విడతలో 57 మందికి నరేంద్ర మోడీ అవకాశం కల్పించడం అనేది జరిగింది. మరి 57 మందిలో 5 మహిళలు ఉన్నారు, తర్వాత మైనారిటీ నుంచి ఒకరికి కూడా స్థానం దక్కింది. నెక్స్ట్ చూసినట్లయితే మరి కేంద్ర కేబినెట్లోకి కొత్తగా అంటే గతంలో ఫస్ట్ టర్మ్ చేసిన వాళ్ళతో మంత్రివర్గంలో చేసిన వారితో పాటు కొందరు కొత్త వారిని కూడా చేర్చుకోవడం జరిగింది. ఈ కొత్తగా వచ్చిన వారిలో ఎవరైనా చూసినట్లయితే మన బీజేపీ అధ్యక్షుడైనటువంటి అమిత్ షా, అదేవిధంగా జయశంకర్, తర్వాత రమేష్ పోఖ్రియాల్ నిశాంక్, నెక్స్ట్ అర్జున్ ముండా, నెక్స్ట్ అరవింద్ గణపతి సావంత్, ప్రహ్లాద్ జోషి, వీరందరూ కొత్తగా కేబినెట్లోకి రావడం అనేది జరిగింది. అదేవిధంగా మహేంద్రనాథ్ పాండే, గిరిరాజ్ సింగ్, హర్సిమ్రత్ కౌర్ బాదల్, గజేంద్ర సింగ్ షెకావత్లకు ప్రమోషన్ లభించింది. అంటే ఇప్పటి వరకు వీరు ఈ యొక్క స్వతంత్ర సహాయ మంత్రి హోదాల్లో పనిచేసిన వీరు ఇప్పుడు ఈ రెండో టర్ము నరేంద్ర మోడీ ప్రధానంగా బాధ్యత చేపట్టిన ఈ మంత్రివర్గంలో వారికి కేబినెట్ మంత్రులుగా ప్రమోషన్ అనేది దక్కడం జరిగింది. అదేవిధంగా ఇదివరకు సహాయ మంత్రులుగా పనిచేసినటువంటి కిరణ్ రిజుజు, అదేవిధంగా మన్సుఖ్ ఎల్ మాండవ్యలకు ఈ యొక్క ఇండిపెండెంట్ ఛార్జ్ను ఇచ్చారు. అదేవిధంగా మరి ఈ కేంద్ర కేబినెట్లో కొత్తగా మధ్యప్రదేశ్కు చెందినటువంటి ప్రహ్లాద్ పటేల్ కూడా తీసుకోవడం జరిగింది. ప్రహ్లాద్ పటేల్ మొత్తంగా చూస్తే ఈ యొక్క 57 మందితో ఉన్నటువంటి ఈ కేబినెట్లో 20 మంది కొత్త వాళ్ళు ఉన్నారు. టోటల్గా మనం ఏంటో గుర్తుంచుకోవాల్సింది అంటే, ప్రధాని నరేంద్ర మోడీ వరుసగా రెండోసారి
ప్రధానమంత్రి అతను చేపట్టడం జరిగింది. ఎప్పుడు చేపట్టారంటే 2019 మే 1న ఇతను, సారీ మే 31న రెండో టర్మ్ సెకండ్ టర్మ్ ఈ బాధ్యతలు ప్రమాణ స్వీకారం అనేది చేయడం జరిగింది. ఇతను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నరేంద్ర మోడీ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అదే నరేంద్ర మోడీతో పాటు ఇంకా 57 మంది కేబినెట్ మంత్రులుగా కూడా ప్రమాణం స్వీకారం చేశారు. దీంట్లో మనం మెయిన్గా చూసుకోవాల్సిన ఆసక్తికరమైన విషయాలు ఏంటంటే, బీజేపీ అధ్యక్షుడు అయినటువంటి అమిత్ షా, అదేవిధంగా విదేశీ వ్యవహారాల మాజీ కార్యదర్శి అయినటువంటి సుబ్రహ్మణ్యం జయశంకర్లకు ఈ యొక్క కేబినెట్లో చోటు దక్కడం అనేది జరిగింది. మ్యాక్సిమం చూసినట్లయితే కేంద్ర కేబినెట్లో 82 మంది ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ తన యొక్క తొలి విడతలో ప్రధాని నరేంద్ర మోడీ కేవలం 57 మందికే అవకాశం కల్పించడం అనేది జరిగింది. ఈ 57 మందిలో 5 మహిళలు ఉన్నారు, ఒక్క మైనారిటీకి స్థానం అనేది కల్పించారు. ఇది అండి నరేంద్ర మోడీ సెకండ్ టర్మ్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన అంశానికి సంబంధించి. అదేవిధంగా ఈ కేంద్ర కేబినెట్కి సంబంధించి కేబినెట్ మంత్రులు, అదేవిధంగా సహాయ మంత్రులు, స్వతంత్ర హోదాతో ఉన్నటువంటి సహాయ మంత్రులు, వీరికి సంబంధించిన వీడియోస్ కూడా మీకు సెపరేట్గా తక్కువ డ్యూరేషన్లో అందించడం జరుగుతుంది. వాటిని కూడా తప్పక ఫాలో అవుతుందండి. థ్యాంక్ యూ, బెస్ట్ ఆఫ్ లక్.